ఎక్కడైనా పోటీ అన్ని వేళలా మంచిది కాదు, ముఖ్యంగా సినీ పరిశ్రమలో. నిర్మాతలకు నష్టాలను మిగిల్చే బాక్సాఫీస్ వారికి స్టార్ హీరోలైన ప్రభాస్, యష్ ఇప్పుడు సై అంటున్నారా లేక సర్దుకుపోవడానికి సంసిద్ధమవుతున్నారా చూద్దాం. సౌత్ సినీ ఫీల్డ్ నుంచి ఎంతో మంది స్టార్స్ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వీరిలో టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ యష్ మాత్రమే ఆ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ వద్ద క్లాష్ కి సిద్ధమవుతున్నారు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన కేజీఎఫ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం కేజీఎఫ్ రెండో పార్ట్ సిద్ధమవుతోంది. యష్ కథానాయకుడిగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ దసరా కానుక అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే యష్ తీసుకున్న ఈ నిర్ణయం రెబల్ స్టార్ కి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిజానికి ప్రభాస్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న తన 20వ చిత్రాన్ని దసరాకే విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. అయితే ఇదే జరిగితే ఈ భారీ సినిమాల ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం తప్పక పడుతుంది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ రేంజ్ ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా సాహో స్టార్ ఫాలోయింగ్ బలంగానే ఉంది. దీంతో ప్రభాస్ 20వ మూవీ కూడా గత చిత్రాల తరహాలోనే భారీ స్థాయిలో రూపొందుతోంది. 70ల నాటి ఇటలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే నాయక్గా నటిస్తుండగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 ఒక్కసారిగా దసరా బరిలో నిలవడంతో ప్రభాస్ 20వ సినిమా విషయంలో చిత్ర బృందం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ ఉగాదికి ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు విడుదల తేదీ కూడా రివీల్ చేయనుంది మూవీ యూనిట్. అయితే ఈ అనౌన్స్మెంట్ లో ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ మారుస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో ప్రభాస్ 20వ చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.